ఈరోజు ప్రభు మనకు ఇస్తున్న వాగ్దానము, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను. కీర్తన 91:14. దావీదు దేవుణ్ణి బహుగా ప్రేమించాడు, కాబట్టి దేవుడు సాక్ష్యమిచ్చాడు, ఇతడు నా హృదయానుసారుడు అని. దావీదు జీవితంలో అనేక సందర్భాల్లో ప్రమాదంలో పడ్డాడు, ఇరుకులో పడ్డాడు, కానీ దేవుడే అతన్ని తప్పించాడు. యుద్ధంలో వెళ్ళి యుద్ధం చేస్తే ఓడిపోకుండా దేవుడే అతనికి విజయాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా సౌలు అనేక మార్లు దావీదును చంపాలని పన్నాగం పండినప్పటికీ కూడా దేవుడే దావీదును తప్పించాడు. ప్రమాదంలో ఉన్నప్పటికీ కూడా దావీదు దేవుణ్ణే ప్రేమించాడు, కాబట్టే దేవుడు అతన్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు నువ్వు ప్రమాదంలో ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. నువ్వు అనారోగ్యంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. దావీదును తప్పించిన దేవుడు నువ్వు సేవిస్తున్నావు, కాబట్టి ధైర్యంగా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించు. దేవుని ప్రేమించుట మానక ప్రతిరోజు ఆయన చెప్పిన మాటకు నువ్వు విలువనిస్తూ నీ జీవితాన్ని ముందుకు కొనసాగించు. నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆయనే నిన్ను తప్పిస్తాడు, ఎందుకంటే ఆయనను నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి.